గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస దొంగతనాలతో పట్టణ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నెల రోజుల్లో వరుసగా 10 నివాసాలలో చోరీకి పాల్పడ్డారు ఈ దుండగులు. రైల్వే స్టేషన్ సమీపంలో రంగా కాలనీలో రామిశెట్టి సాయి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి నివాసంలో ఎవరూ లేని సమయంలో తాళాలు వేసిన ఇంటిని టార్గెట్ చేసి 7 లక్షల నగదు 10 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్లారు దొంగలు. ఓకే, నా పేరు రాధాకృష్ణ అండి. ఇక్కడ మేము ఈ ఇల్లు ఏదైతుందో మా మామయ్య గారి ఇక్కడ మాకు ఇక్కడ మేము హౌస్ పైన కన్స్ట్రక్షన్ అది స్టార్ట్ చేద్దామని చెప్పినని మేము వేరే దగ్గర మేము ఉంటాం చేయడం జరుగుతుంది. జరుగుతుంది ఏంటంటే ఈరోజు మా వైఫ్ ఏదైతుందో ఇంట్లో నుంచి కొన్ని థింగ్స్ తీసుకెళ్దాం అక్కడికి అని చెప్పినని వస్తే తాళం బయటది కింద పడేసి ఉంది. తర్వాత దాంతోపాటు లోపల ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కింద పడేసి ఉన్నాయి. బీరువాలు కానీ అన్నీ మొక్క జరిపేసి ఉన్నాయి. తర్వాత మనకి ఏమంటే ఇమీడియట్గా మేము కంప్లైంట్ చేసేస్తే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అండ్ క్లూస్ టీమ్ ఏదైతుందో వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళందరూ వచ్చి కూడా మనకి మా ఇంట్లో మేము ఒక 5 CC కెమెరాస్ పెట్టాం డాబా మీద కానీ ముందు కానీ వెనక కానీ పెడితే దాంట్లో మాకు 24th అంటే నెక్స్ట్ డే 25th అనగా ఆ మిడ్ నైట్ ఏదైతుందో 1:50కి ఆ టైంలో మేము సీసీటీవీ కెమెరా కూడా వాళ్ళు చూసి ఫుటేజ్ కూడా అన్ని తీసుకుంటాం చేయడం జరుగుతుంది చేస్తుందన్నమాట. దీంట్లో మాకు చాలా వాల్యుబుల్ థింగ్స్ ఈ మధ్యన ఒక ప్రాపర్టీ కూడా మేము అమ్మటం చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇక్కడ మన సీసీటీవీకి ఉన్నాయి అన్ని లాక్స్ అన్నీ ఉన్నాయని చెప్పి ఇక్కడ మేము పెట్టాము చేసాము. మాకు దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతుందో నియర్లీ 6.5 లాక్స్ అమౌంట్ అండ్ గోల్డ్ సంబంధించిన ఏదైతుందో అవి కూడా మాకు పోవటం చేయడం జరిగింది.